నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ ముఖ చిత్రం మారిపోబోతుంది. జనాభా ప్రాతిపదికన అసెంబ్లీ నియోజకవర్గాలు పెరగనుండడంతో గ్రేటర్లో ఈక్వేషన్స్ మారబోతున్నాయి. అసలు గ్రేటర్ పరిధిలో ఇప్పటి వరకు ఉన్న సీట్లెన్ని, పెరిగే సీట్లెన్ని, రాష్ట్రంలో మొత్తం స్థానాల సంఖ్య ఎంతకు పెరిగే అవకాశం ఉంది, ఇది ఎవరికి ప్లస్ కానుంది, ఎవరికి మైనస్ కానుంది. వాచ్ ది స్టోరీ. ग्रेटर लो असेंबली सीटलो पेरगनुन्नाय इप्पुडुन्न स्थानालु दादापुगा डबल अय्ये अवकाशम उंदी. प्रस्तुतं ग्रेटर परिधिलो 24 असेंबली सीटलु उंडगा इवि 50 वरकु पेरिगे चान्स उन्नट्लु तेलुस्तुंदी. देशव्याप्तंगा जनगणननु 2025 मोदट्लो प्रारंभिंचि 2026लो पूर्ति चेसि जनाभा प्रातिपदिक नियोजकवर्गाल पुनर्विभजन चेपटनुन्नारु. ఈ నేపథ్యంలో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియకు రాష్ట్రంలో అడుగులు పడుతున్నాయి. ఏపీ పునర్విభజన చట్ట ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెంచాలనే అంశాన్ని పొందుపర్చారు. అయితే అది ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు దేశవ్యాప్తంగా మొదలయ్యే ప్రక్రియతో సీట్ల అంశం కూడా కొలిక్కి రానుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 119 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇవి 153కు పెరిగే అవకాశం ఉంది. అంటే కొత్తగా 34 అసెంబ్లీ స్థానాలు ఏర్పడనున్నాయి. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 24 అసెంబ్లీ స్థానాలు ఉండగా మరో 26 పెరిగి 50కి చేరే అవకాశాలు ఉన్నాయి. హైదరాబాద్ నగర జనాభా అసాధారణ స్థాయిలో పెరుగుతోంది. నియోజకవర్గాల పునర్విభజనను జనాభా ప్రాతిపదికన చేపడుతుండడంతో రాష్ట్రంలో పెరిగే 34 సీట్లలో ఏకంగా 26 సీట్లు గ్రేటర్లోనే పెరగనున్నాయి. ఇక గ్రామీణ ప్రాంతాలకు వస్తే ప్రతి ఉమ్మడి జిల్లాకి ఒకటి చొప్పున మొత్తం 8 సీట్లు పెరిగే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అటు అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనతో పాటు మహిళా రిజర్వేషన్లు కూడా అమలు చేయనున్నారు. 33% సీట్లను మహిళలకు కేటాయించనున్నారు. మహిళా రిజర్వేషన్ల బిల్లుకు గత ఏడాది పార్లమెంట్ ఆమోదముద్ర వేయడంతో చట్టంగా మారింది. ఈ బిల్లు ఆమోదించిన తర్వాత జరిగే జనాభా లెక్కలు నియోజకవర్గాల పునర్విభజన అనంతరం మహిళా రిజర్వేషన్లో అమలు చేయనున్నారు. దీంతో అసెంబ్లీ సీట్లు 153కు పెరిగితే ఇందులో 50 సీట్ల వరకు మహిళా కోటా కింద వచ్చే అవకాశాలు ఉన్నాయి. అసెంబ్లీ స్థానాల సంఖ్య పెరిగినా పార్లమెంటు స్థానాల పెంపుపై మాత్రం సస్పెన్స్ కొనసాగనుంది. పార్లమెంటు స్థానాల సంఖ్యను పెంచడం 2026 తర్వాత జరిగే జనాభా లెక్కల ప్రాతిపదికన చేపట్టాల్సి ఉంది. కానీ ఇప్పుడు జనగణన 2025-2026లోనే పూర్తవుతుంది. దీంతో ఈ జనగణనే పరిగణలోకి తీసుకొని పార్లమెంటు స్థానాలు పెంచేలా మరో రాజ్యాంగ సవరణ అవసరం కావచ్చని నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుత లోక్సభలో 545 సీట్లు ఉండగా పునర్విభజన తర్వాత ఈ సీట్ల సంఖ్యను కేంద్రం 888కి పెంచే అవకాశం ఉంది. దీన్ని 2029 లోక్సభ ఎన్నికల నాటికి పూర్తి చేయాలని భావిస్తోంది. మరోవైపు లోక్సభ స్థానాల పునర్విభజన ప్రక్రియలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. జనాభా ప్రాతిపదికన సీట్ల సంఖ్య పెరగనుంది. అయితే దక్షిణాది రాష్ట్రాల్లో కుటుంబ నియంత్రణ పాటించడంతో జనాభా తక్కువగా ఉంది. ఈ విషయంలో ఉత్తరాది రాష్ట్రాలు ప్రత్యేక దృష్టి పెట్టకపోవడంతో అక్కడ జనాభా పెరిగింది. ఇప్పుడు లోక్సభ సీట్లు పెంచితే దక్షిణాది రాష్ట్రాలకు తక్కువ, ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది. దీంతో దక్షిణాది నుంచి పార్లమెంట్లో ప్రాతినిధ్యం తగ్గుతుందన్న ఆందోళన వ్యక్తమవుతుంది. అసలైన తొలి వెలుగు. Follow WhatsApp @ తొలి వెలుగు ఆఫీషియల్.